ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కరోనా కట్టడిని కట్టుదిట్టం చేయాలి, కరోనా కట్టడిని కట్టుదిట్టం చేయాలి, నిత్యావసర ధరలను వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే పెరిగిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యావసర సరుకులు వెంటనే పెరిగిన నిత్యావసర సరుకులు వెంటనే డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే గ్యాస్ ధరలు వెంటనే. దేశంలో మరి ఈరోజు భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మరి నరేంద్ర మోడీ 7 సంవత్సరాల పరిపాలనలో రామరాజ్యం లాంటి మన రాజ్యం రావణ కాష్టంలా తయారైంది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి జగన్మోహన్ రెడ్డి కూడా మరి వత్తాలు పలుకుతూ మరి ఇద్దరు కలిసి దేశాన్ని రాష్ట్రాన్ని మరి సర్వనాశనం చేసే దిశగా వాళ్ళు పయనిస్తున్నారు. మరి ఈనాడు ఈ విపత్కర పరిస్థితుల్లో మరి కరోనా నేపథ్యంలో మరి ఈనాడు ప్రజలు ఎందరో మరి హాస్పిటళ్లలో మరి వాళ్ళకు బెడ్లు లేక ఆక్సిజన్ అందక మరి ఎందరో ప్రాణాలు వదులుతున్నారు. మరి ఈరోజు దేశం శవాల కుప్పలుగా తయారవుతుంది. మరి దానికి మరి దేశంలో నరేంద్ర మోడీ మరి ఏం చేస్తున్నాడని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. ఈరోజు ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు, సాకే శైలేంద్రనాథ్ గారు వారి పిలుపు మేరకు మరి ఈరోజు మేము మరి పోరు దీక్ష కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయంలో మరి దీక్ష మనం పూరుకున్నాము. ఈ దీక్ష ఉద్దేశము మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ప్రజలు పడుతున్న ఇబ్బందులను మరి ప్రభుత్వాలను ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే మరి ఈ దీక్షను మేము ఆరంభించాము. అదేవిధంగా రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి దీక్షలు మరి పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి మొదటి నుండి మరి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి కరోనా కట్టడిలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పేసి మరి ఆయన గొంతెత్తి మరి నినదిస్తున్నప్పటికీ కూడా మరి వాళ్ళు పెడచోని పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు దేశంలో మరి ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి డీజిల్ పెట్రోలు గ్యాసు మరి నిత్యావసర వస్తువులు విపరీత ధోరణిలో 3 రెట్లు మరి అధికంగా పెరిగినాయి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అయాంలో మరి 64 రూపాయలు పెట్రోల్ ఉంది. 64 రూపాయలు పెట్రోల్ ఉండగా మరి బీజేపీ పార్టీ వాళ్ళు గుడ్డలు చెప్పుకొని రోడ్ల మీదకి వచ్చి మరి ఏమిటి ఈ రేట్లు అని చెప్పేసి దేశాన్ని మీరు అమ్మేస్తారా, మరి భారతదేశాన్ని తాకట్టు పెడతారా అని చెప్పేసి మరి ఆనాడు వాళ్ళు వాదించిన పరిస్థితి. ఆనాడు క్రూడాయిల్ ధర మరి డాలర్ 140 రూపాయలు ఉండేది. 140 రూపాయలు ఉన్నప్పుడు కూడా మరి 68 రూపాయలకు 64 రూపాయలకు మరి పెట్రోల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు. ఈరోజు మరి క్రూడాయిల్ ధర కేవలం 68 రూపాయలే. మరి 28 రూపాయలు అయినప్పటికి కూడా మరి ఈరోజు 100 రూపాయలు పెట్రోల్ అయిందంటే ఇది చాలా విచిత్రమైన సంఘటన కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి. అదేవిధంగా మరి నిత్యావసర సరుకులు, నిత్యావసర సామానుడు కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు, పరిస్థితులు అద్దుమానంగా ఉన్నాయి. ఈ కరోనా పరిస్థితి నేపథ్యంలో మరి ఉపాధి లేక మరి ఆదాయం లేక మరి రోడ్డున పడ్డ పరిస్థితుల్లో మరి వాళ్ళు కడుపు నిండా తినడానికి పరిస్థితి ఏందని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. అదేవిధంగా మరి నిత్యావసర వస్తువులు ఈరోజు మరి ఎంత పెరిగాయనే దానికి కూడా మరి ఉదాహరణ మనం చూస్తూనే ఉన్నాము. మరి కేజీ నూనె మరి 40-50 రూపాయలు 80 రూపాయలు 70 రూపాయల వరకు ఉన్నప్పుడు కూడా మరి ఈరోజు మరి 3 రెట్లు 140-180 రూపాయల వరకు పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితి మరి ప్రపంచంలో ఎక్కడ ఉందా అని అడుగుతున్నాము. అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కేంద్రానికి మరి ఒత్తాసు పలుకుతూ మరి ఇక్కడ ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ మరి ఇక్కడ కరోనాకు వ్యాధికి సోకి మరి ఇబ్బంది పడుతున్న వారికి పౌష్టికాహారం కూడా సరిగ్గా అందించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈనాడు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే
మరి ప్రజలకు ఉపాధి లేదు, మరి కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు, రోజువారి కూలీలు ఉన్నారు, చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు, అసంఘటిత కార్మికులు ఎందరో ఈరోజు ఉపాధి లేక మరి కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి, కడుపు నిండా తినడానికి తిండి లేక చనిపోయిన వారి పరిస్థితి ఇంకా అదుమానంగా దారుణంగా ఉంది. కాబట్టి మరి నరేంద్ర మోడీ ఈ చోద్యం చూడటం ఆపి మరి దేశ ప్రజలను కాపాడాలి, రక్షించాలి. వారు భక్షిస్తున్నారే తప్ప రక్షించడం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మరి దేశవ్యాప్తంగా ఈ కరోనా కట్టడిని నియంత్రించి మరి రాష్ట్ర ప్రజలను కూడా ఆదుకొని మరి వారికి సహాయము, ఆర్థిక సహాయం చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మేము పూర్వదీక్షకు పూనుకున్నాము. కాబట్టి ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి నడవడికను మార్చుకొని ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై కాంగ్రెస్.